ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక ఎన్టీఆర్ భవనంలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం కాదు మహిళా సంక్షోభ ప్రభుత్వం అని విమర్శించారు. 60 ఏళ్లు దాటాక తమకు ఎంతో కొంత సొమ్ము అక్కరకు వస్తుందని మహిళలు పొదుపు చేసుకున్న సొమ్మును ఎల్ఐసి నుంచి సెర్ఫ్ సంస్థకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బదలాయించడం వాస్తవం కాదా? ఆ సొమ్ముతో 27/11/2021 నుండి తమకు ఎలాంటి సంబంధం లేదని ఎల్ఐసి ఇప్పటికి ప్రకటించడం వాస్తవం కాదా? మహిళలు డిపాజిట్లను సెర్ఫ్కు బదలాయించిన ఆ ప్రభుత్వం ఆ డిపాజిట్లను ఏం చేస్తుంది? స్పష్టత లేకపోవటం వాస్తవం కాదా అని ఆమె ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని డబ్బులు తీసుకుంటూ చివరికి మహిళలు పేద మహిళలు రోజుకు 1 రూపాయి చొప్పున 365 రోజులు 365 రూపాయలు వాడు పొదుపు బీమా కింద చెల్లిస్తూ దానికి గవర్నమెంట్కు 365 రూపాయలు కలిపి చెల్లించుకుంటూ 2018 కోట్ల రూపాయలు ఉంటే చివరికి వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి కనబడింది అంటే నిజంగా ఇది మహిళలు చింతించాల్సినటువంటి సమయం. ఈరోజు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎలక్షన్లోకి రాకముందు డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ మేము ఆసరా ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, 45 సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలందరికీ పెన్షన్లు ఇస్తాము అని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఈరోజు అవేవి ఇవ్వకపోగా ఆసరా అని చెప్పి 40 మంది అక్క చెల్లెమ్మలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారు అని చెప్పాడు. ఈ రోజున 88 లక్షల మందికి లాస్ట్ ఇయర్ ఇచ్చారు, ఈ ఇయర్ వచ్చేసి 70 లక్షల మంది, మిగతా మహిళలందరూ ఏమయ్యారు అని చెప్పి మేము ప్రశ్నిస్తాము. అదేవిధంగా మహిళలు పొదుపుతో దాచుకున్నటువంటి 2018 కోట్లని కాజేయటమే కాకుండా చంద్రన్న బీమా అని చెప్పి గత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేసేది, ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళకి దహన సంస్కారాల కింద 5000, సాధారణంగా చనిపోతే 2 లక్షలు, తర్వాత యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఇచ్చేవాళ్ళు. ఆ పథకాన్ని రద్దు చేసి మళ్ళీ అందరూ గొడవ చేసి దాన్ని వైఎస్ఆర్ బీమాగా మార్చి సెర్ప్ గతంలో చేసుకుంటే దాన్ని బ్యాంకులకి మళ్ళించింది, ఎందుకంటే సెర్ప్ సరిగ్గా చేయట్లేదని చెప్పి బ్యాంకులు అయితే సరిగ్గా చేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఈరోజు ఎవరైనా చనిపోతే బ్యాంకులకి వెళ్ళి అడిగితే వివిధ కారణాలతోటి చాలా మందికి ఆ పథకాన్ని ఇవ్వకుండా ఏదో కొద్ది మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఈ రోజున అదే బీమా సొమ్ముని ఈ రోజున ఎల్ఐసి నుంచి సెర్ప్కు బదిలీ చేశారు. అంటే మీ వైఎస్ఆర్ బీమా అమలు చేయడానికి పనికిరానటువంటి సెర్ప్ ఈ రోజున ఏ విధంగా ఈ అభయహస్తం అమలు చేస్తుంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉద్యోగస్తులకి 1 రూపాయి జీతాలు పెంచకపోగా వాళ్ళకి 7 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ఆ డిఏ సొమ్ములే మీరు చెల్లించలేకపోతా ఉన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కూడా 440 కోట్లని ఇబ్బంది చేసుకుంది. ఈ రోజు చూస్తే రాష్ట్రం వరదలతో అల్లకల్లోలంగా ఉంటే ఈ రోజున వరద బాధితులకి కేవలం ప్రభుత్వం ఇచ్చింది 35 కోట్లు, విద్యాదీవెన పథకం కింద ప్రభుత్వం ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు చేసింది 13 కోట్లు, ప్రభుత్వం వాళ్ళ లెక్కల ప్రకారమే 6000 కోట్లకు పైగా అంచనా వేశారు వరద నష్టాన్ని. 35 కోట్లతో ఎవరికయ్యా మీకు ఇస్తారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. అదేమంటే మేము మహిళా సంక్షేమం చేస్తున్నాం అంటున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళా సంక్షేమం కాదండి, మహిళా సంక్షోభం ఎదుర్కొంటున్నారు మహిళలందరూ కూడా. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ 6 నెలల బాలిక దగ్గర నుంచి 60 సంవత్సరాల మహిళ వరకు కూడా ఈ రోజున బయటికి వెళ్తే రక్షణ ఎవరిని వదలడం లేదు, ఏ డబ్బుల్ని వదలడం లేదు, ఎంత డబ్బులు కానించి మద్యం షాపుల మీద 20 సంవత్సరాలు రిజర్వ్ బ్యాంక్ రాసీటు కానించి అనేకమైనటువంటి సంస్థల మీద డబ్బులు కూడా ఉండకుండా ఈరోజు నిన్న పేపర్లు చూసాం, పేదల పాలిటీ పెళ్లి మహానుభావులు పెట్టి పేదల కోసం పెట్టినటువంటి లోకాభివృద్ధికి ఏర్పాటు చేసినటువంటి అభయహస్తం మీద కూడా కనుబడి దాంట్లో ఉన్నటువంటి డబ్బులు రాజేసినట్టు తెలిసి తెలుస్తుంది. ఎల్ఐసి వారు పొదుపు గ్రూపుల వారి డబ్బుల్ని మేము మాకు సంబంధం లేదు, మాకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి గవర్నమెంట్ 2000 కోట్లు తీసుకెళ్ళిందని చెప్పేసి చెప్ప వాళ్ళకి వాళ్ళకి చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, పేదలు 2 కోట్ల అన్నం తినాలని చెప్పేసి ఒకప్పుడు డాక్టర్ గ్రూప్ ఏర్పాటు చేస్తే తద్వారా వాళ్ళు డెవలప్ అవుతూ వృద్ధి చెందుతూ 2009 సంవత్సరంలో పొదుపు గ్రూపులుగా ఏర్పడి గ్రూపులో 10 మగళ రోజు 1 రూపాయి లెక్కన 365 రోజులు 360 రూపాయలు కూడబెట్టుకొని పొదుపు బీమా కడుతుంటే ఈ రోజున
అది చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు.
మరి బతుకం అనేది నెలకి 30 రూపాయలు ఎక్కిన కూపన్లు కట్టుకుంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే జరుగుతుంది. మరి ఇవాళ ఎల్ఐసి ఇన్సూరెన్స్ వాళ్ళు సంబంధం లేదు మాకని నేను ప్రాంతి వాళ్ళు చెప్తున్నారు ఒక పక్క. అందువల్ల ఎవరు సొమ్మనే తీసుకెళ్ళి మీరు వాడుకుంటున్నాడో వాళ్ళ చేతగానప్పుడు ఊరుకోవాలా, ఎక్కడెక్కడ డబ్బులు కూడా ఎక్కడెక్కడ పనిస్ కూడా తీసుకొని ఈ మీరు వాడుకోవడం ఒకటి. మరి అదే పంచాయతీలు ఉన్నాయంటే ఈరోజు మరి పంచాయతీలో ఉన్న 15 పద్నాలుగు జీవో కింద కొంత అమౌంట్ ఉండేది, పంచాయతీలో ఉన్న అమౌంట్ని ఈరోజు కనీసం సర్పంచ్లు ఈరోజు మైక్ ముందు ఏ పార్టీ నీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ గెలిచిన వాళ్ళందరూ కూడా ఏడుస్తున్నారు. ఈరోజు ప్రెస్ మీటింగ్లు పెట్టి పంచాయతీలో బీసీ కేసుకోవడానికి కూడా కాలువ తీసుకోవడానికి కూడా వర్షాలకి కనీసం జీతం ఇవ్వడానికి కూడా పంచాయతీలో ఉన్న అటెండర్ జీతం ఇవ్వడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి అవి కూడా తీసుకెళ్ళి నీ సొంత అకౌంట్లో వేసుకొని ఇవాళ పంచాయతీలో గెలిచిన వాళ్ళని కూడా అనేక రకాలైన ఇబ్బంది పెడుతుంటే బాబు నీ గవర్నమెంట్ వద్దు నువ్వద్దు మేమంతా ఒకటవుతామని చెప్పి ఇవాళ పంచాయతీలు కూడా బయటకు వచ్చున్నాయి అనమాట. కనీసం ఎవరైనా ఊళ్ళో పిక్చర్స్ కోసం సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెడితే బిల్లు వచ్చిందంటే ఆ డబ్బులు వచ్చే పరిస్థితి కూడా ఇవాళ లేకపోతే కనీసం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా ఇవాళ పంచాయతీ సర్పంచ్లో తీసుకొస్తున్నావు నువ్వు. ఒక బీసీ కార్పునే కదా, ఒక ఎస్సీ కార్పునే కదా, అనేక రకాల పనులు అంతా కూడా ఏ తల్లి ఒడి ఏ ఎమ్మోడి ఎవరు ఏమని అడిగారు నిన్ను, అన్ని పరిపాలన చేసినప్పుడు ఇవ్వు కాదల్లా జాతకానప్పుడు ఏం తగ్గించుకునే తగ్గించుకోవాలా, ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చి ఇవాళ అన్ని డబ్బులు వాడుకొని బ్యాంకులు వచ్చి అనేక రకాలు కూడా తీసుకొచ్చుకుంటున్నా. బట్ ప్రతి మహిళ ప్రతి అక్క ముందుకు రావాలని చెప్పి ప్రతిది మా ఇంట్లో కాదు మనందరి ఇంట్లో